హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. మీరు చూస్తున్నారు ఏఎస్ టెక్ ఇండియా. అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఈ కూలర్ అనేది వర్క్ చేస్తుంది, అండ్ స్వింగ్ అనేది వర్క్ చేయలేదు. చూడండి, ఫ్యాన్ది అండ్ వాటర్ పంపు అండ్ స్వింగ్ది. ఇది ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి. చూడండి, మోటార్ అయితే రన్ అవుతుంది. అండ్ ఇది మధ్యలో ఇది ఇప్పుడు కనబడుతుంది. ఇది వచ్చి స్వింగ్, స్వింగ్ ఇది. అండ్ స్వింగ్ అనేది వర్క్ చేయలేదు. ఇంట్లో వాటర్ పంప్ వర్క్ చేస్తుంది, అండ్ స్వింగ్ అయితే వర్క్ చేయలేదు. చూడండి, సౌండ్ కూడా వస్తుంది వాటర్ పంప్ది. దీని బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు స్వింగ్ మోటార్ ఏమైంది అనేది. ఇక్కడ ఒకటి స్క్రూ ఉంది, అది తీసేసి అండ్ ఈ మెస్ తీసేయాలి. ఈ కూలింగ్ ప్యాడ్ తీసేయాలి మళ్ళీ. అండ్ ఈ ప్యాడ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే ఒక స్క్రూ ఇస్తాడు. అండ్ ఈ స్క్రూ ఓపెన్ చేసి అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి నాలుగు స్క్రూలు ఇస్తుంటాడు. ఇటు సైడ్ రెండు, ఇటు సైడ్ రెండు. చూడండి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఆ నాలుగు స్క్రూలు ఓపెన్ చేస్తే ఇది వచ్చేస్తుంది, ఇది అనేది వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, స్వింగ్ మోటార్ అయితే ఇక్కడ ఉంది, అండ్ దీని కనెక్షన్ అయితే ఇక్కడ పోయింది. అండ్ వాటర్ పంపు, స్వింగ్ మోటార్ కనెక్షన్ వచ్చేసి ఇక్కడ ఒకటి వస్తుంటుంది. అండ్ ఇంకో వైర్ వచ్చేసరికి దీంట్లో ఉంటుంది. ఓపెన్ చేసి చెక్ చేస్తాం కనెక్షన్ అనేది. చూడండి, ఈ దానికోటి దీనికోటి కనెక్షన్ పెట్టాలి. అండ్ మోటార్ అయితే చేంజ్ చేయాలి, మోటార్ అయితే రన్ కాలేదు. ఈ రెండు స్క్రూలు ఇప్పేసి ఆ మోటార్ అనేది బయటకు తీసేద్దాం. ఇంకోటి ఈ సైడ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మోటార్ అయితే వచ్చేసింది. అండ్ కనెక్షన్ అయితే ఇక్కడ కట్ చేసుకోండి, ఎందుకంటే ఇది అనేది పిన్ వస్తుంది. అండ్ మళ్ళీ కొత్తగా వచ్చే మోటార్కి వచ్చేసి పిన్ వస్తుందో తెలియదు. అండ్ ఈ పిన్ కట్ చేసుకొని మళ్ళీ జాయిన్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, అండ్ ఇదైతే స్వింగ్ మోటార్. అండ్ మోటార్ అయితే కాలిపోయినట్టుంది, వాటర్ ఏం పడినాయి. అండ్ ఇది అనేది ఇప్పుడు చేంజ్ చేస్తాం, కొత్త మోటార్ తీసుకొని చేంజ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి పాత మోటార్, అండ్ ఇది వచ్చేసి కొత్త మోటార్ స్వింగ్ మోటార్. అండ్ ఇది చెక్ చేసి చూపిస్తాను. చూడండి, రన్ అవుతుంది ఏదైతే. అండ్ దీనికి పెట్టి చూస్తాం ఇప్పుడు. చూడండి, రన్ కాలేదు. అండ్ క్యాప్ తీసుకొని దీనికి వేసి ఇంకో కొత్త మోటార్ ఫిట్టింగ్ చేద్దాం.
తీసుకొని క్యాప్ ఈ క్యాప్ తీసుకొని కటింగ్ లో కరెక్ట్ దీన్ని కూర్చోబెట్టేస్తే అయిపోతుంది. చూడండి క్యాప్ అయితే ఫిట్ అయింది. అంటే దీన్ని ఇప్పుడు చెక్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇప్పుడైతే క్లియర్ కనబడుతుంది, రన్ అవుతుంది ఇది. దీన్ని అయితే ఇప్పుడు కూలర్లోకి ఫిట్టింగ్ చేద్దాం. చూడండి ఈ వైర్ అయితే సరిపోలేదు. పాత మోటార్ వైర్ వేసేసి దీనికి అటాచ్ చేసేస్తాం. ఇక్కడ అటాచ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేయాలి. ఈ రెండు వైర్లు వచ్చేసి మెయిన్ వైర్ ఒకటి, మెయిన్ వైర్కి వచ్చేసి డైరెక్ట్ ఒకటి పోతుంది. మళ్ళీ స్విచ్ కోడ్ కొద్దిగా లెంత్ ఎక్కువ పెట్టుకొని కట్ చేయండి వైర్ ఇది. ఫ్రెండ్స్ కనెక్షన్ అయితే అయిపోయింది. అండ్ ఒకసారి చెక్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి. అండ్ మీకు అంతా ఫిట్టింగ్ చేసి చెక్ చేసి చూపిస్తాను. అండ్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే వాటర్ పంప్, ఇది వచ్చి స్వింగ్ మోటార్ కనెక్షన్. అండ్ మెయిన్ వైర్ కనెక్షన్ వచ్చేసి ఇంకోటి దీనికి ఇచ్చింటాము. అండ్ ఇది వచ్చేసి 1-3 స్పీడ్స్ కూలర్ది. కూలర్ మోటార్ది వచ్చేసి 1-3 స్పీడ్స్. చూడండి నెంబర్స్ నెంబరింగ్ కూడా ఇచ్చింటారు. అండ్ ఇటు చూడండి ఎల్ ఉండేది వచ్చేసి మెయిన్ కనెక్షన్. 1-3 ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి స్పీడ్స్ అనమాట. అండ్ దీనికి ఈ నాప్స్ చెప్పినాడు 1-3 కనెక్షన్ అనేది పోతుంది. అప్పుడు ఎల్ ఉండేది మెయిన్ కనెక్షన్. అండ్ 1-3 వచ్చేసరికి లూపింగ్ చేసుకోవాలి. అండ్ ఇదంతా ఫిట్టింగ్ చేస్తాం. ఇప్పుడు
చూడండి ఫ్రెండ్స్, అంతా కూలర్ అయితే ఫిట్టింగ్ చేసేసాను. అండ్ ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. యాక్చువల్ అయితే దీంట్లో స్వింగ్ మోటార్ ఒకటి పోయింది, అండ్ దాన్ని అయితే రీప్లేస్ చేసేసాను. అండ్ ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. చూడండి స్వింగ్ మోటార్ కనెక్షన్ అది తిరుగుతుంది అది. అండ్ ఇప్పుడు ఫ్యాన్ రన్ చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.